हेलो अंडी, हाय, वेलकम बैक टू आवर चैनल मंजरी तो सरदागा। सो मुंदुगा ना चैनल ने एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते चैनल ने सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्न बेल आइकॉन ने एक्टिवेट चेसुकोंडी, ना न्यू वीडियो नोटिफिकेशन्स अन्नी मीकु वच्चेस्तायि। अंड ई रोज वीडियोलो नेनु मीकु काफी फेस पैक्स, डिफरेंट टाइप्स आफ् काफी फेस पैक्स इंट्रोड्यूस चेयालनुकुंटुन्नानु। अलागे नाकु अंदुलो नेनु ओन गा चेसुकुनेवि कोन्नि कूडा उन्नायि। अंड सो अभी एंटी, दानी वल्ले यूजेस एंटी, अभी एला यूज चेयाली अनेदी ई वीडियोलो मीकु एक्सप्लेन चेस्तानु। सो वीडियो मोत्तम चूडंडी, अलागे नच्चिते लाइक चेयंडी, लाइक चेयडम मात्रं मर्चिपोकंडी, अलागे एवरिकैना यूज अवुतुंदी अनि अनुकुंटे शेर चेयंडी। అండ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు, అంటే ఇది ఒక అందరూ ఫీల్ అయ్యేదే, ఎవరైనా ఇది చూసి ఒకసారి చేసుకుని ఏం రిజల్ట్ లేదు అని అనుకోవద్దు. ఎందుకు అంటే మనం ఏది చేసినా సరే కంటిన్యూస్గా దానికి అలవాటు పడాలి. అలాగే ఎవరి స్కిన్కి ఏది సెట్ అవుతుంది అనేది ఒక 2 సార్లు అప్లై చేసుకుంటేనే తెలుస్తుంది. సో ఇదంతా చేసుకున్న తర్వాత స్కిన్ టైప్స్ని బట్టి రియాక్షన్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మీ స్కిన్కి ఏది సెట్ అవుతుంది, సెట్ అవ్వదు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ట్రై చేయండి. అలాగే ఇందులో యూజ్ చేసినవన్నీ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్సే, అంటే కాఫీ, ఆలోవెరా జెల్, లెమన్, షుగర్ ఇలాంటివి, హల్దీ, ఐ మీన్ పసుపు ఇలాంటివి అన్నమాట. సో మీకు ఏది సెట్ అవుతుంది స్కిన్కి అనే దాని గురించి ఆలోచించి మీరు ఈ ఫేస్ ప్యాక్స్ని ఏదో ఒకటి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ ఫేస్ ప్యాక్ వచ్చేసి కాఫీ, లెమన్ అండ్ హనీ, కొంచెం కాఫీ పౌడర్, అలాగే కొంచెం హనీ అండ్ కొంచెం లెమన్, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బేసిక్గా హనీ అనేది చాలామంది స్కిన్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ లెమన్ ఏంటంటే మనకి విటమిన్ సి కాబట్టి ఇది కూడా స్కిన్ బ్రైటనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కాఫీ ఈజ్ ఆల్వేస్ లైక్ ఏంటంటే గ్లోయింగ్ స్కిన్ కోసం ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అది పార్లర్స్లో అయినా సరే, హోమ్ మేడ్ యూజ్ చేసుకునే వాళ్ళైనా సరే. అండ్ సో ఇది స్కిన్ బ్రైటనింగ్కి అలాగే స్కిన్ గ్లోయింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్. మీరు ఎక్కడికైనా వెళ్ళే ముందు జస్ట్ ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ ఫేస్ ప్యాక్ని చేసుకొని, ఐ మీన్ ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని మీరు ట్రై చేసి చూడండి, మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జెంటిల్గా ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట, అంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా అలా జెంటిల్గా అప్లై చేసుకోవాలి. ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే హెవీగా అప్లై చేసేసుకోకూడదండి, మన స్కిన్కి సరిపడగానే అప్లై చేసుకోవాలి. సో ఇలా జెంటిల్గా అప్లై చేసుకొని దాన్ని డ్రై అయ్యే వరకు ఉంచుకొని ఆఫ్టర్ 15 మినిట్స్ మనం దీన్ని వెట్ క్లాత్తో కానీ లేదంటే ఫేస్ వాష్ కానీ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ 15 మినిట్స్ తర్వాత ఇలా ఒక క్లాత్ని వెట్ చేసుకొని ఆ వెట్ క్లాత్తో మీరు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎవరికైనా కొంచెం డ్రై డ్రైగా కానీ అలా ఏమైనా అనిపిస్తే మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ దీనిలో హనీ యాడ్ చేసాం కాబట్టి మీకు అలాంటి ఫీలింగ్ ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్ వచ్చేసి కాఫీ, హల్దీ, లెమన్, పసుపుని, లెమన్ని యూజ్ చేసి కాఫీ పౌడర్తో ఒక ఫేస్ ప్యాక్ చేస్తున్నాను. అండ్ అలాగే హల్దీ మెయిన్ పింపుల్స్కి కానీ ఫేషియల్ హెయిర్కి కానీ పసుపు చాలా బాగా యూజ్ అవుతుంది, ఐ మీన్ రిమూవల్కి బాగా యూజ్ అవుతుంది. లెమన్ యాజ్ యూజువల్ మనకి బ్యూటీలో ఇంగ్రీడియంట్లో మెయిన్ కదా. సో ఈ మూడింటిని కూడా సేమ్ బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని 15 మినిట్స్ తర్వాత మనం దీన్ని కూడా వెట్ క్లాత్తో వాష్ క్లీన్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు కొంచెం ఇంకా ఎక్కువ రిఫ్రెషింగ్ కోసం ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ ప్లస్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ అనేది
మీకు బయట కొనుక్కునే దానికంటే ఇలా హోమ్ మేడ్ ఎవరైనా ఉంటే కనుక మీది ఇది బాగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే దీనిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు, కానీ అలోవెరా జెల్తో చాలా మంచి గ్లోయింగ్ ఏమంటారు మనకి బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పచ్చు అన్నమాట. అండ్ మెయిన్గా అలోవెరా జెల్ అనేది మనకి చాలా ఏమంటారు గ్లోయింగ్ గ్లాసీ గ్లోయింగ్ స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ గ్లోయింగ్ స్కిన్ మనకి గ్లాసీ లుక్ రావాలి అని అంటే అలోవెరా జెల్ని నార్మల్గా అప్లై చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. దాంతోపాటు కాఫీ యాడ్ చేసుకుంటే స్కిన్ గ్లోయింగ్ కూడా బాగుంటుంది. సో దీన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్ జెంటిల్గా అప్లై చేసుకొని 15 మినిట్స్ తర్వాత మనం దీన్ని వాష్ చేసేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వెట్ క్లాత్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కాఫీ షుగర్ లెమన్. ఇది మెయిన్లీ ఫేస్ ప్యాక్ అనే దానికంటే ఫేస్ స్క్రబ్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనకి షుగర్లో ఉన్న క్రిస్టల్నెస్కి మనం స్క్రబ్ చేసుకుంటే ఫేస్కి ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే ట్యాన్ కానీ చాలా బాగా రిమూవ్ అవుతుంది. దాంతోపాటు కాఫీతో ఫేస్ గ్లోయింగ్ వస్తుంది కాబట్టి ట్యాన్ పోయి గ్లోయింగ్ స్కిన్ అంటే అది రిఫ్రెషింగ్ లుక్ అన్నమాట. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోకండి, ఎందుకంటే షుగర్ పార్టికల్స్ మొత్తం మెల్ట్ అయిపోతే మనం స్క్రబ్ చేసుకోవడానికి కొంచెం టఫ్ అవుతుంది. సో దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత జెంటిల్గా కాఫీ ఈ పేస్ట్ని అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఇప్పుడే స్క్రబ్ చేసుకోవాలి. ఇది వెట్ ఉండగానే స్క్రబ్ చేసుకొని ఇంకొక 15 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం షుగర్ కానీ రైస్ ఫ్లోర్స్ కానీ స్కిన్ మీద పెట్టినప్పుడు డైరెక్ట్గా డ్రై వెట్ క్లాత్తో మనం ఫేస్ని క్లీన్ చేసుకోకూడదు, ఎందుకంటే అవి ఆల్రెడీ క్రిస్టల్నెస్కి మన స్కిన్ హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరు క్రిస్టల్ క్లియర్ క్రిస్టల్స్గా అలా ఉండే ఏది అప్లై చేసినా సరే కంపల్సరీ ఫేస్ని వాష్ చేసుకోవాలన్నమాట. దీన్ని జెంటిల్గా మీకు మసాజ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో దీంతో మీకు స్క్రబ్ అండ్ ఫేస్ మసాజ్ కూడా అయిపోతుంది, అలాగే ఫేస్ ప్యాక్ అన్నమాట. 3 బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే కాఫీ రైస్ ఫ్లోర్ ప్లస్ రా మిల్క్. మీకు రైస్ ఫ్లోర్ అనేది కూడా ఆల్మోస్ట్ స్క్రబ్కే చాలా యూజ్ చేస్తారు కదా. మెయిన్ ట్యాన్ రిమూవ్ అవ్వడానికి షుగర్ కంటే కూడా ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి మీకు స్కిన్ డ్యామేజ్ లేకుండానే స్కిన్ గ్లోయింగ్ కానీ ట్యాన్ రిమూవల్ కానీ బాగా యూజ్ అవుతుంది. అలాగే రా మిల్క్ మిల్క్ మన స్కిన్ని చాలా స్మూత్గా ఉంచుతుంది. సో మీకు ఎప్పుడైనా స్కిన్ బాగా డర్టీగా కానీ అలా అనిపించినప్పుడు నార్మల్ పాలల్లో కూడా జస్ట్ కాటన్ బాల్ వేసుకొని దాన్ని స్కిన్కి అప్లై చేసుకుంటే ఆ మిల్క్ని అప్లై చేసుకుని ఫేస్ వాష్ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది అడిషనల్ టిప్ అన్నమాట. అండ్ సో ఇప్పుడు ఈ 3 మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసుకొని దీన్ని డ్రై అయిన తర్వాత వెట్ క్లాత్ క్లీన్ చేసుకోండి.
అండ్ ఇప్పుడు ఇంకొకటి కాఫీ ప్లస్ లెమన్ ప్లస్ మిల్క్ అన్నమాట. ఇప్పుడు మిల్క్ని లెమన్ని రెండింటిని మిక్స్ చేసుకోవడం వల్ల కూడా ఇప్పుడు మనకి మిల్క్ ఏంటంటే అది సాఫ్ట్గా చాలా మనకి ఎలా అనిపిస్తుంది అని అంటే ఇది కూడా కొంచెం గ్లాసీ లుక్ వచ్చేస్తుంది. చాలామందికి నార్మల్ డ్రై స్కిన్ ఉండకుండా మొత్తం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫేస్ అంతా జిడ్డుగా అలా ఉంటుంది ఓన్లీ మిల్క్తో. అదే మీరు కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే అది ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైనా మనకి ఈ లెమన్ అనేది డ్రైగానే ఉంటుంది కాబట్టి అందులో మిల్క్ని యూజ్ చేయడం వల్ల రెండింటినీ బ్యాలెన్స్ చేసి మంచిగా స్కిన్ గ్లో అవుతుంది. అలాగే మీ స్కిన్ కూడా వైటనింగ్ కూడా వస్తుంది, విటమిన్ సి ఉంది కాబట్టి. అండ్ సో చూసారు కదా ఈ ఫేస్ ప్యాక్స్ వీడియో, అలాగే మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్ బాయ్.